నా పేరు కొలిపాక వెంకటేశరావు కెవి కొనిజల్ల మండలం తీగల బంజర మాది తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ప్రభుత్వం రైతులకి రుణముక్తి కల్పిస్తాం రెండు లక్షల వరకు అని చెప్పేసి ఆ రోజు హామీ ఇచ్చి హామీని నిలబెట్టుకున్న ప్రభుత్వం ఏదైతే ఉందంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకంటే రాష్ట్రంలో అత్యధికంగా వ్యవసాయం చేసే రైతులు సుమారు అరవై లక్షల మంది రైతులు వ్యవసాయం చేస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళ యొక్క హక్కుబుక్ పాస్బుక్ల ద్వారాగా బ్యాంకుల నుంచి సుమారు ఒక నలభై లక్షలు నలభై ఒక లక్షల మంది బ్యాంకు లోన్లు తీసుకుని ఉన్నారు ఆ రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తూ మరి అన్నమాట నిలబెట్టుకొని మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సుమారు ఇరవై ఆరు లక్షల మందికి రుణముక్తి చేయటం జరిగింది రెండు లక్షల లోపు వాళ్ళకి మిగిలిన పది నుంచి పదిహేను ఇరవై మధ్య ఉన్న మిగిలిన రైతులకు కూడా వాళ్ళ యొక్క బ్యాంకులకి రైతులకి మధ్య ఉన్న చిన్న చిన్న టెక్నికల్ ప్రాబ్లం వల్ల వాళ్ళకు కూడా రుణముఫ్తి కాలేదు వాళ్ళు కూడా ప్రభుత్వాన్ని కోరడం జరిగింది దాన్ని మన ఖమ్మం జిల్లా ముద్దుబిడ్డ అభివృద్ధిదాత రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాయసరావు గారు ఈ మధ్యకాలంలో రైతులకి బ్యాంకులకి మధ్య ఉన్న ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని వారికి కూడా నేను సకాలంలో రుణమాఫీ చేస్తానని చెప్పేసి వాగ్దానాలు వేయడం జరిగింది ఇప్పటికైనా రైతులు ఎక్కడా రోడ్డు ఎక్కాల్సిన అవసరం లేదు మిగతా వాళ్ళతో జత కట్టి రైతు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు మన మంత్రివర్యులు ఆయన మాట ఇచ్చిందంటే పని తప్పకుండా జరిగిద్దనే నమ్మకం ప్రజల్లో ఉంది విశ్వాసంగా ఉన్నారు కాబట్టి రేపు భవిష్యత్తులో రైతులకి అన్యాయం చేసే ప్రభుత్వం కాదు న్యాయం చేయాలనే దృఢ సంకల్పంతోనే మన మంత్రి గారు ఇప్పటివరకు కూడా లెక్కల ప్రకారంగా రైతు రుణమాఫీని తీసుకొచ్చారు రేపు భవిష్యత్తులో కూడా రుణమాఫీ బదులు రైతు బంధువు కూడా మరి త్వరలోనే ఆ లెక్కలో కాగానే ఆ అమౌంట్ చేయడానికి రెడీలో ఉన్నారు ఎందుకంటే కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు తర్వాత కొన్ని చిన్న చిన్న టెక్నికల్ ప్రాణమాఫీతో పాటు రుణమాఫీతో పాటు రైతు బంధుకు కూడా ఇప్పుడు గణంకాల లెక్కలు జరుగుతున్నాయి వాటికి ఇదైన తర్వాత ఇది ఇది కాగానే బడ్జెట్ రెడీలో ఉంది కాబట్టి నిజమైన రైతులు ఎవరు ఈ మధ్యకాలంలో కొన్ని రైతులు అధికంగా వచ్చారు రైతుల కంటే కూడా మరి రైతు రుణాలు తీసుకున్న రైతులు ఎక్కువ ఉన్నారు ఆ యొక్క చిన్న ప్రాబ్లమ్ సరి చేస్తున్నారు ఆ లెక్కలు రాగానే కూడా మిగతా రైతులందరూ కూడా రైతు రుణమాఫీతో పాటు రైతు బంధునిస్తూ రైతు భరోసా కూడా ఎట్లాగా నడుస్తూనే ఉంది రైతు బీమా అనేది ఇప్పుడు కళ్యాణలక్ష్మి కూడా చాలామంది కళ్యాణలక్ష్మి రావట్లేదు అంటున్నారు అదేవిధంగా మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు ఈ మధ్య కాలంలో మలేషియా పర్యటన ముగించుకొని మనకు రాష్ట్రానికి మరియు పామాయిల్ ఉత్పత్తుల మీద వాళ్ళు చైనా నుంచి మలేషియా నుండి మన ఇండియాకి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పామాయిల్ సాగు మరింత మెరుగుపరచాలని రైతులకి బాసటగా ఉండాలని రైతులు పండించిన పంట దేశీయ మార్కెట్లో చలామణిగా కావాలంటే ఒక పామాయిల్దే నూనె ఉత్పత్తులు తయారు చేసి పంపితే మన రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం మరింత మెరుగుపడి రైతులకు కూడా మంచి జరిగిద్దనే భావనతోనే మొన్న మంత్రివర్యులు మలేషియా పర్యటన ముగించుకొని రావడం జరిగింది అదేవిధంగా రైతులని ప్రోత్సహించి రైతులకి నైంటీ పర్సెంట్ సబ్సిడీ మీద కూడా వారికి అన్ని విధాలుగా ప్రభుత్వం నుండి ఆదుకోవాలని చెప్పి రైతు సంక్షేమం కోసమే ఆయన గారు పాటుపడుతున్నారు అందుకనే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రైతులకి పామాయిల్ సాగు నుంచి కూడా ఉత్పత్తులు పెంచి మన దేశం నుంచి ఆయిల్ ఎగుమతులు తీసుకోవడం వల్ల మనకి రైతులకి డెవలప్ అవుతారు ప్రభుత్వానికి కూడా ఆదాయం పెరిగే విధంగా ఈ ప్రభుత్వం రైతుల పట్ల అంత సుఖ సంతోషాలుగా ఉండాలని చెప్పి కోరుకునే ప్రభుత్వం ఏదైతే అంటే ఇది కాంగ్రెస్ పార్టీ అని మేమంతా ప్రగాఢ సానుభూతి లేచేస్తున్నాం అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల ఉత్పత్తులను పెంచుతూ వారు రైతులు డెవలప్ అయ్యే విధంగా సుఖ సంతోషాలుగా ఉండాలని కోరుకుంటుంది